తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ తన పేరును మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్పు చేస్తూ తీర్మానాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీని స్వాగతిస్తూ టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. Telangana Rashtra Samiti Party has conducted its general body meeting on 5/10/2022 at its party headquarters at Hyderabad. The party general body meeting unanimously resolved to change the name of the party from Telangana Rashtra Samiti to Bharat Rashtra Samithi. It will mean its activities nationwide. Accordingly, the constitution of the party is also amended to not have बीजेपी हटाओ, बीजेपी हटाओ, बचाओ, जिंदाबाद जिंदाबाद, శుభదినం. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని దాదాపు 22 సంవత్సరాలు పూర్తయి 14 సంవత్సరాలు పోరాడి మన తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి ఆవిర్భవించి 14 సంవత్సరాలు పోరాటం చేసి ఇలా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత మన పెద్దలు గౌరవ నీలైన ముఖ్యమంత్రి గారు, పార్టీ ప్రెసిడెంట్ అయిన కేసీఆర్ గారు. ఈరోజు మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాల్లో నంబర్ 1గా తీర్చిదిద్ది ఇతర రాష్ట్రాలు, ఇతర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారిని పదే పదే ఇంత అభివృద్ధి చేయడానికి కారణం ఏందని చెప్పి ఎన్నో ముఖ్యమంత్రులు అడగగా ఇవాళ మన పార్టీ కీలక నిర్ణయం తీసుకొని తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గౌరవపడే విధంగా ఇవాళ మన పార్టీని భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటు చేయడం, నేషనల్ పార్టీగా ఏర్పాటు చేయడం ఈరోజు మన సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీ మన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దాదాపు 300-400 మంది ఈరోజు కూకొని మరో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ పార్టీ ఏకగ్రీవం చేసి మన ఎలక్షన్ కమిషన్ సుధా మన భారత టీఆర్ఎస్ పార్టీగా ప్రకటించుకోవడం, నేషనల్ పార్టీగా ప్రకటించుకోవడం సిరిసిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలోని మన పార్టీ, మన తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా పార్టీ గుర్తించి ఇలా ఇతర రాష్ట్రాల్లోకి ముందుకు తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మన తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన, తెలంగాణ కార్యకర్తల పక్షాన, మరి ప్రజాప్రతినిధుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధీటుగా మన అన్ని రాష్ట్రాల ధీటుగా ఉండి మన పార్టీని నేషనల్ లెవెల్లో తీసుకుపోయినందుకు మన పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా రానున్న రోజులలో ప్రతి ఇతర రాష్ట్రాలకు మన పార్టీని గుర్తింపే విధానంగా ముందుకు తీసుకుపోయి పార్టీని ఇంకా నేషనల్ లెవెల్లో తీసుకుపోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేకంగా సిరిసిల్ల పార్టీ పక్షాన మేము కోరుకోవడం జరుగుతుంది.